తమ అక్రమ సంబంధానికి అడ్డనుకున్నారో ఏమో నాలుగేళ్ల చిన్నారిని ప్రియుడితో కలిసి చంపడానికి ప్లాన్ చేసిందో కసాయి తల్లి కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళిద్దరూ అభం శుభం తెలియని చిట్టి తల్లిని తొలగించుకోవాలని చూశారు రాజమండ్రి సుబ్బారావు నగర్లో జరిగింది ఈ దారుణం ఈమె పేరు మీనాక్షి రాజమండ్రి సుబ్బారావు నగర్లో నివాసం ఉంటుంది భర్తతో విడాకులు తీసుకున్న మీనాక్షి తాపి మేస్త్రి అప్పలరెడ్డితో సహజీవనం చేస్తోంది ఆమెకు ఓ పాప బాబు ఏడాది వయసున్న పిల్లాని తెలిసిన వారికి అమ్మేసింది ఇక పాప ఒక్కతే మిగులుంది తమ అక్రమ సంబంధానికి చిన్నారి అట్టమనుకున్నారేమో చంపేద్దామని పథకం వేశారు మీనాక్షి అప్పలరెడ్డి కొన్నేళ్ల నుంచి మీనాక్షి అప్పలరెడ్డి సహజీవనం చేస్తున్న విషయం నాలుగేళ్ల చిన్నారి చెప్పేదాకా స్థానికులెవరికీ తెలియదు రెండు ముద్దలు తిని ఆడుకునే వయసు తిట్టినా కొట్టినా ఏమీ అనలేదు తల్లి ప్రేమకు పరితపించిపోయే పాపే అడ్డమనుకున్నారిద్దరు చిన్నారిని చంపేస్తే ఇక తమ అక్రమ సంబంధం హ్యాపీగా సాగిపోతుందనుకున్నారు దాంతో పాలబొగ్గల చిట్టి తల్లిని హింసించడం మొదలుపెట్టారు పాపని అప్పలరెడ్డితో కలిసి రోజు కొట్టేది మీనాక్షి ఇద్దరు కలిసి చిత్రహింసలు పెట్టేవారు చిన్నపిల్ల ఏం చెబుతుంది వాళ్ళు పెట్టే నరకాన్ని ఏమని వివరిస్తుంది ఎన్ని కొట్టినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా అమ్మాని ఏడవటం తప్ప ఏమీ తెలియని పసి హృదయం ఆడుకోవడం కూడా తెలియని అమాయకత్వం అలాంటి పాపకు వాళ్ళిద్దరూ పెట్టిన హింస అంతా ఇంతా కాదు కళ్ళలో కారం కొట్టారు సిగరెట్లతో వాతలు పెట్టారు బెల్ట్‌తో బాదారు ప్రియుడిపై మోజుతో కన్న తల్లే చిన్నారికి నరకం చూపించింది చివరకు కసాయి ప్రియుడు పాపను పొట్టపై కాలు వేసి తొక్కి చంపేందుకు ప్రయత్నించాడు చిన్నారి ప్రాణం విలవిలా కొట్టుకుంటుంటే స్థానికుల హృదయం కరిగిపోయింది దుర్మార్గుల నుంచి చిట్టి తల్లిని కాపాడి అక్కున చేర్చుకున్నారు ఇన్నాళ్ళు అప్పలరెడ్డి చిన్నారి తండ్రి అనుకున్న వారంతా విషయం తెలిసి అవాక్కయ్యారు మీనాక్షి బండారం బయటపడేసరికి ముక్కున వేలేసుకున్నారు ఇంత చేసినా తానేమీ చేయలేదంటూ నాటకాలాడుతోంది కసాయి తల్లి కూతురిలా చూసుకున్నానంటున్నాడు బద్మాష్ అప్పలరెడ్డి ఈ చిత్రహింసల బాగోతాన్ని కొన్నాళ్ళుగా స్థానికులు గమనిస్తూనే ఉన్నారు వేరే వాళ్ల విషయాల్లో తలదూర్చడం ఎందుకులే అనుకున్నారట అయ్యో పాపం అనుకుంటూనే మౌనంగా ఉన్నారు తీరా పాపను ఇంత దారుణంగా హింసిస్తూ చంపేస్తుండడంతో వారి హృదయం కరిగిపోయింది ఇక లాభం లేదనుకుని రంగంలోకి దిగారు పాపను కాపాడి తల్లిని ప్రియుణ్ణి పోలీసులకు అప్పగించారు సో ఈ పాపని మరి వాళ్ళతో ఉంచుకోవడం ఇష్టం లేక ఉంటారు ఈ పాప మాత్రం రెగ్యులర్ గా కొడుతున్నారండి అలాంటప్పుడు మాకు ఇలా చెప్పారు మన వాళ్ళ విజన్ సంస్థ ద్వారా పాపకి ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పించి చూడండి అన్నట్లనే వస్తే ఈ పాప ఇప్పుడు తెలిసిన నిజం ఏంటంటే వాళ్ళ రియల్ ఫాదర్ కాదు రెగ్యులర్ గా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు ఈ అమ్మాయి మీద మాట్లాడటం జరుగుతున్నట్లు కూడా మాకు తెలిసిందండి తన కోరికలు అవసరాల కోసం కన్న కూతుర్నే వద్దనుకుంది మీనాక్షి చంపాలనుకుంది కానీ ఏం జరిగింది ప్రియుడు తల్లి కలిసి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు నిజమే అక్రమ సంబంధాలు ఎప్పుడూ చెడే చేస్తాయి బతుకుల్ని నాశనం చేస్తాయి